చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్లో యాక్చువల్గా ఏది tubebuddy అనే ఎక్స్టెన్షన్ మనము యూజ్ చేసుకోలేం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ వల్ల మీరు మీ యొక్క మొబైల్లోనే దాని ఎక్స్టెన్షన్ అనేది కూడా మనం కంప్యూటర్లో ఏ విధంగా యూజ్ చేస్తాం ఆ విధంగా యూజ్ చేస్తాం. సో దానికోసం అనేసి మనము సపరేట్గా ఒక బ్రౌజర్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేయాలి, యాండెక్స్ బ్రౌజర్ ప్రొటెక్ట్ అని. ఓకేనా? యాండెక్స్ బ్రౌజర్ ప్రొటెక్ట్ అని. సో పైన వచ్చింది చూడండి, యాండెక్స్ బ్రౌజర్ ప్రొటెక్ట్ అని. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేను బై డీఫాల్ట్గా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో దీన్ని నేనైతే ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో ఓపెన్ చేయగానే మీకు చూపిస్తా చూడండి. ఎస్, వెయిట్, ఓపెన్ చేస్తున్నా. నా యొక్క ఛానల్ డాష్బోర్డ్లోకి నేనైతే వెళ్తున్నా నేను. సో దీని యొక్క కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో మీరు అయితే ఈ బ్రౌజర్లో అయితే సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? మీరు ఎలా సైన్ ఇన్ అవ్వాలో తెలుసు కదా. సో ఆ విధంగా మీరు సైన్ ఇన్ అయిపోండి. అయిపోగానే ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్ నేనైతే చూపిస్తాను. tubebuddy ఎక్స్టెన్షన్ చూపిస్తాను చూడండి. దీని నుంచి మనము ట్యాగ్స్ వేయచ్చు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పనులు మనం చేసుకోవచ్చు, అది మీకు తెలిసిందే. ఓకేనా? సో ఈ విధంగా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి ట్యాగ్స్ ఏ విధంగా వేయాలి జస్ట్ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేసి. దీంట్లో స్కోర్ కూడా, ఎస్ఈఓ స్కోర్ కూడా ఏ విధంగా పెంచుకోవాలి అంతా కూడా ఈ యాప్లో సూపర్గా అంటే సూపర్గా వర్క్ అవుతుంది. సో మనకి ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది కూడా చూపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ కంప్యూటర్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా అయితే మనం యూజ్ చేసేయచ్చు. ఓకేనా? సో దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో వెయిట్ అండి. సో ఇవన్నీ కూడా ఎస్ వచ్చింది చూడండి. ఇక్కడ 28% ఆఫ్ 50కి ఎస్ఈఓ 28% అని మనం చూపిస్తుంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నాం. సో ఇది మనకు సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అన్ని పనులు మనం చేసుకోవచ్చు, కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక అదేవిధంగా నేను ఇదొకటే కాదు, నేను విడైకి కూడా నేను ఎక్స్టెన్షన్ కూడా నేను ఇక్కడైతే ఇన్స్టాల్ చేశాను చూడండి. సో మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఇవి అన్నీ కూడా ఏ విధంగా అంటే మనం మీ బ్రౌజర్లో సైన్ ఇన్ అయిన తర్వాత మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో మళ్ళీ ఏం చేస్తారంటే విడ్ ఐక్యూ అని టైప్ చేసి విడ్ ఐక్యూ క్రోమ్ బ్రౌజర్ అని కొట్టేసేయండి. విడైక్యూ క్రోమ్ అని ఎక్స్టెన్షన్ మనకి ఆ విధంగా వస్తుంది. సో కొద్ది పైకి స్క్రోల్ చేయండి, విడైక్యూ వర్షన్ ఫర్ యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి యాడ్ టు డెస్క్టాప్ ఈ విధంగా మీరు యాక్చువల్గా కంప్యూటర్కి ఏ విధంగా మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తారో ఆ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ యాండెక్స్ బ్రౌజర్ ప్రొటెక్ట్లోకి వెళ్ళిపోయి మీరు సైన్ అయినారంటే మాత్రం కంపల్సరిగా నేను చెప్పిన విధంగానే మీకు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఆల్రెడీ యాడ్ చేసుకోవడం తెలుసు కదా. ఇప్పుడు మనం యాక్చువల్గా మీరు కనుక ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్లో అంటే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏ విధంగా మనము క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏది విడైక్యూ కానీ లేకపోతే tubebuddy కానీ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేస్తాం ఆ విధంగా క్రోమ్లోనే యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తుంది, ఏంది యాండెక్స్ బ్రౌజర్లోకి వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. ఓకేనా? సో దీంట్లో అయితే ఎటువంటి ఇక్కడ కావాలంటే ఒకసారి చూపి చూద్దాం. విడైకి క్రోమ్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఒకసారి క్లిక్ చేశాను. ఫ్రీ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను, మెయిన్ ప్రాబ్లం అది. ఇక యాడెడ్ టు డెస్క్టాప్ అని కనిపిస్తుంది, నేను ఆల్రెడీ యాడెడ్ చేసుకున్నాను కాబట్టి యాడెడ్ టు డెస్క్టాప్ అనిపిస్తుంది. మీరు యాడ్ లేదంటే ఇక్కడ మళ్ళీ యాడ్ టు డెస్క్టాప్ అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఈ విధంగా మీరైతే ఏం చేయొచ్చు, ఆ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మీరైతే దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నేను చెప్పాలి, మళ్ళీ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో కూడా డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.